हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो लो नमस्ते तेलंगाना न्यूज़ पेपर लोनी निपुण सप्लीमेंट लो अड़िगिन प्रश्नलनु चूसेद्दाम। राज्यांग परिषत् लोनी विविध कमिटी अध्यक्षुलनु सरिग्गा जतपरचंडी। केंद्र अधिकाराल कमिटी जवाहरलाल नेहरू। राष्ट्र राज्यांग कमिटी वल्लभभाई पटेल। क्रेडेंशियल कमिटी अल्लाडी कृष्णस्वामी अय्यर। सुप्रीम कोर्ट तात्कालिक कमिटी एस वरदाचारी। आंसर इज ऑप्शन थ्री बीएडीसी। ఆంధ్రాలో లో వందే మాత్రం ఉద్యమం గురించి తెలిపే కింది అంశాలను సరిగ్గా జతపరచండి। ఆంధ్రాలో లో బిపిన్ చంద్రపాల్ పర్యటనకు ప్రధాన కారకుడు ఎవరు? ఆప్షన్ సి ముట్నూరి కృష్ణారావు। రాజమండ్రి కళాశాల సంఘటనకు నాయకుడు ఎవరు? గాడిచల్ల సర్వోత్తమ రావు। కాకినాడ కోట్లాటలో కాకినాడ ప్రజల తరపున కోర్టులో కేసు వాదించినది ఎవరు? న్యాయపతి సుబ్బారావు। తెనాలి బాంబు కేసులో నిందితుల తరపున వాదించినది ఎవరు? టంగుటూరి ప్రకాశం। ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3। పదిహేను వందల రెండులో వాస్కోడిగామా వ్యాపార స్థావరాన్ని ఎక్కడ స్థాపించాడు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కొచ్చిన్। ఆంగ్లేయులను సరిగ్గా జతపరచండి। బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ 1784లో స్థాపించింది ఎవరు? విలియం జోన్స్। 1780లో బెంగాల్ గెజిట్ అనే మొదటి భారతదేశ వార్తాపత్రిక స్థాపించింది? డి జేమ్స్ హిక్కీ। భగవద్గీతను ఆంగ్లంలోకి అనువాదం చేసింది? చార్లెస్ విల్కిన్స్। వేదాలను జర్మనీ భాషలోకి అనువాదం చేసింది? బి మాక్స్ ముల్లర్। ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఏడిసిబి। వెండి రూపాయిని ప్రవేశపెట్టిన చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 2 షేర్షా। మద్రాస్ ప్రావిన్సీలో రైత్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 3 థామస్ మన్రో। అమెరికా సుప్రీంకోర్టు మార్బరీ వర్సెస్ మెడిసన్ కేసులో ఇచ్చిన తీర్పు కింది వాటిని ఏర్పరచడానికి దారితీసింది? ఆప్షన్ 4 న్యాయ సమీక్ష। మధ్యయుగ కార్ల్ మార్క్స్ అని ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 కబీర్। కింది చట్టాలు సంబంధిత గవర్నర్ జనరల్తో సరిగ్గా జతపరచండి। హిందూ వితంతు పునర్వివాహ చట్టం డల్హౌసీ, సతీ సహగమన నిషేధ చట్టం విలియం బెంటిక్, వివాహ వయస్సు నిర్ధారణ చట్టం లాన్స్ డౌన్, శిశు హత్య నిషేధ చట్టం వెలస్లీ। ఆప్షన్ 1 బిఏసిడి। విజయనగర రాజులు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిపే పండుగ ఏది?
ఆప్షన్ 4 మహానవమి. కేంద్ర మంత్రిత్వ మండలికి సంబంధించి అవిశ్వాస తీర్మానం విషయంలో వాస్తవం ఏమిటి? యాభై మంది సభ్యుల సంతకాలతో లోకసభ లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టాలి. సెకండ్ ఆప్షన్. ఆంధ్రప్రదేశ్లో పునర్వ్యవస్థీకరణ చట్టం నియమిత దినం అనే పదాన్ని ఉపయోగించింది, ఆ పదం అర్థం ఏమిటి? ఆప్షన్ 1 అధికారిక గెజిట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నియమిత తేదీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల నెలకొని ఉన్న ఉమ్మడి రాష్ట్ర ఆస్తులను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లు ఏ విధంగా పంచుకోవాలని విభజన చట్టం పేర్కొంది? ఆప్షన్ 1 జనాభా ప్రాతిపాదికను. మహాత్మాగాంధీ రాజకీయ గురువు ఎవరు? ఆప్షన్ 1 గోఖలే. భారతదేశంపై దండెత్తి ఆక్రమించిన తొలి పారశీక చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 1 మొదటి డెరియస్. ఐదవ షెడ్యూల్ ఏ రాష్ట్రాల షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించిన అంశాలను పేర్కొంటుంది? ఆప్షన్ 1 అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం కాకుండా ఇతర రాష్ట్రాలు. భారత రాజ్యాంగం వివిధ దేశాల నుంచి గ్రహించిన కింద అంశాలను సరిగ్గా జతపరచండి. రాజ్యసభ సభ్యుల ఎంపిక విధానం. దక్షిణాఫ్రికా రాజ్యాంగం. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం. ఆస్ట్రేలియా. రాష్ట్రపతి ఎన్నిక విధానం. ఐరిష్ రాజ్యాంగం. కేంద్రానికి అవిష్టాధికారం ఇవ్వడం. కెనడా రాజ్యాంగం. 17th ఆప్షన్ 3 ఏబిడిసి. అశోకుడు పరమత సహనాన్ని గురించి ఏ శాసనంలో వివరించారు? ఏడవ శిలాశాసనం, పన్నెండవ శిలాశాసనం. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. ఏబి సరైనవి. సైమన్ కమిషన్ను ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎందుకు నియమించింది? భారత ప్రభుత్వం చట్టం 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణను సమీక్షించడానికి. ఆప్షన్ 2 భూకంప నాభిలోతుకు దాని తీవ్రతకు గల సంబంధాన్ని తెలిపే సరైన వాక్యం ఏమిటి? ఆప్షన్ 1 నాభిలోతు తగ్గితే తీవ్రత పెరిగి ప్రభావం చూపే విస్తరణం తగ్గుతుంది. విపత్తుల ప్రాథమిక భావనలను సరిగ్గా జతపరచండి. ప్రమాదాలు జరగటానికి గల అవకాశాలు. దుర్బలత్వం. దుర్ఘటన జరిగిన తర్వాత ప్రజలు ఎంత త్వరగా కోలుకున్నారనేది తెలిపేది. సామర్థ్యం. ప్రమాద నష్ట తీవ్రత ఎంతసేపు ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారనేది తెలిపేది. విపత్కర పరిస్థితి. విపత్తు తర్వాత సాధారణ పరిస్థితులకు రాగలడం. మిటిగేషన్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 డిసిఏబి.
1966 పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పంజాబ్ హర్యానా ఏర్పడటానికి సూచించిన కమిషన్ ఏమిటి? ఆప్షన్ 3 షాహ్ కమిషన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం నదీ నిర్వహణ మండల నియంత్రణని ఏ పార్టీ సెక్షన్ తెలియజేస్తుంది? ఆప్షన్ 3 పార్ట్ 9 సెక్షన్ 84. భారతదేశంలో తొలిసారి కేంద్రంలో ద్విసభా పద్ధతిని రాష్ట్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఆప్షన్ 4 భారత ప్రభుత్వ చట్టం 1919. భారతదేశపు ప్రజల ప్రాథమిక విధులు దేనిలో చేర్చారు? ఆప్షన్ 4 రాజ్యాంగంలోని 4వ భాగం ఏలో. రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికి మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నిక కోసం గవర్నర్ ప్రధానంగా పరిశీలించాల్సిన విషయం ఏమిటి? ఆప్షన్ 1 స్థిరమైన మెజారిటీ పొందే అవకాశం ఉన్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడం. భారతదేశంలో అల్యూమినియం తయారీ ప్రభుత్వ రంగ సంస్థల యూనిట్ల గల ప్రదేశాలను సరిగ్గా జతపరచండి. భారత అల్యూమినియం కంపెనీ కోర్బా రత్నగిరి, ఇండియన్ అల్యూమినియం కంపెనీ హిరాకుడ్ రాయ్గఢ్ బెల్గాం ఆల్హే, నేషనల్ అల్యూమినియం కంపెనీ దామజోడి అంగుల్, హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ రేణుకుట్ ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 బిఏసిడి. ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం ఉన్న కింది బ్రిటిష్ అధికారులను సరిగ్గా జతపరచండి. రాయలసీమలో రైత్వారీ విధానం ప్రవేశపెట్టింది ఎవరు? సర్ థామస్ మన్రో. అమరావతి స్థూపాన్ని కనుక్కున్నది ఎవరు? డి కల్లల్ మెకంజీ. బైబిల్ని మొదట తెలుగులో అనువాదం చేసి ముద్రించింది ఎవరు? బెంజమిన్ గల్జ్. తెలుగు భాషను ఈస్ట్గా వర్ణించాడు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా వర్ణించింది ఎవరు? సిపి బ్రౌన్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 బిడిసిఏ. కింది వాటిలో సరికాని జత ఏది? అశోక్ మెహతా కమిటీ రెండంచెల వ్యవస్థ, ఎల్ఎం సింఘ్వీ కమిటీ న్యాయ పంచాయతీలు, హనుమంతరావు కమిటీ జిల్లా ప్రణాళిక, దంతవాలా కమిటీ బ్లాక్ లెవెల్ ప్రణాళిక. ఆప్షన్ 3 పైవన్నీ సరైనవి. కింది వాటిలో సరైంది ఏది? జాతీయ మైనారిటీ కమిషన్ పదవి కాలం 3 ఏళ్ళు. ఇది కరెక్టే. జాతీయ మైనారిటీ కమిషన్ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఇది రాంగ్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఏ సరైంది, బి సరికానిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.